श्रीनिवासराजु ఆస్ట్రాలజీ यूट्यूब ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో నేను తెలియపరిచేటటువంటి రాశులు ముఖ్యంగా నాలుగు రాశులను తెలియపరుస్తాను। ఈ నాలుగు రాశులు కలిగినటువంటి వారికి ఈ రానున్న ఉగాది సంవత్సరం నుండి అంటే మన తెలుగువారి ఉగాది అయినటువంటి 2022 ఉగాది కాలం నుండి ఈ నాలుగు రాశులు కలిగినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ధనానికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది, ధన అభివృద్ధికి సంబంధించింది, మనకి ధనానుకూలతను ధనాన్ని కూడబెట్టే దాంట్లో ధనాన్ని మనం వెచ్చించేటటువంటి దాంట్లో కూడా ఇటువంటి యొక్క స్థితిగతులు పరిస్థితులు ఉంటాయనే దాని గురించి నేను చెప్పే ఈ నాలుగు రాశులు కలిగిన వారికి ఈ ఉగాది నుండి ఏ విధమైనటువంటి రికవరీ చేయగలుగుతారనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను। ముందుగా నేను చెప్పేటటువంటి నాలుగు రాశుల్లో మిథున రాశి కలిగినటువంటి వారు, అదే విధంగా మేషరాశి కలిగినటువంటి వారు, తులారాశి, కన్యారాశి ఈ నాలుగు రాశులు కలిగినటువంటి వారికి ఈ 2022 ఉగాది సంవత్సరం నుండి అంటే ఉగాది నుండి వీరికి వ్యాపార రంగంలో ఉన్నవారైనా అలాగే గతంలో కొన్ని పరిస్థితుల వలన లక్ష్మిని నష్టపోయిన ఉన్నవారైనా కొంత స్థలంలోను భూమిలోను పోగొట్టుకొని తిరిగి రావాల్సింది రాలేక ఉన్నా ఇవ్వాల్సిన వారు చేతికి ఇవ్వకోకుండా మన దగ్గర తీసుకొని కొన్ని ఇబ్బందులు పెడుతూ ఆపదలు పెడుతూ మన చేతికి డబ్బుని ఇవ్వకుండా మనల్ని వేధిస్తున్న వారైనా సరే కొన్ని వస్తువుల రూపంగా అంటే ఆభరణాలుగా మనం ఒక రూపాయి కొని ఇంకొక రూపాయికి అమ్మడానికి అంటే ఒక రూపాయితో కొన్నటువంటి వస్తువు కానీ భూమి కానీ స్థలం కానీ ఇల్లు కానీ అది ఇంకొక రూపాయికి అమ్ముడుపోకుండా అది మన చేతికి రాకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నదైనా సరే మనం అమ్మాల్సిన ఇల్లైనా వస్తువైనా సరైన సమయంలో అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నదైనా మనం కొన్ని రుణాలు కట్టాల్సినవి కూడా మన దగ్గర లక్ష్మి కరువు అయ్యి ధనం అనేది సరిపడక ఆర్థికపరంగా బాగలేక ఆ డబ్బును మన దగ్గర నిలకడలేక డబ్బులు అప్పులు కట్టలేక కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ధనానికి సంబంధించినటువంటి వాటి వల్ల వ్యాపారంలో డెవలప్ కాలేకపోవటం, నలుగురిలో సంఘంలో గౌరవమర్యాదలు పోగొట్టుకోవటం అలాగే మనం ఒకరి దగ్గర కట్టలేక మాటలు పడటం, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు సరిగా ఇవ్వకపోవటం, మనం ఒక వస్తువుని కొనలేక ధనం చేతులు అందులో లేక దాన్ని కొనకపోవటం, అలాగే మనం ఏదైనా ఒక వస్తువుని అమ్ముదలు చేయాలనుకున్నా కూడా అది చేతికి రాకపోవటం, ఇట్లాంటి ఏ విధమైతే ధనానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈ మిథున రాశి కలిగిన వారికి, ఈ మేషరాశి కలిగిన వారికి, తులారాశి, కన్యారాశి కలిగినటువంటి వారిలో ఈ నాలుగు రాశులు కలిగినటువంటి వారికి ఈ 2022 ఉగాది నుండి మాత్రం విపరీతమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి కొరత అనేది లేకుండా ధనానికి, లక్ష్మికి, ఆర్థిక పరమైనటువంటి ధనంకు సంబంధించినటువంటి కరువు లేకోకుండా తప్పకుండా వారి వారికి సంబంధించిన దానికంటే అధికంగాను కూడబెట్టే పరిస్థితి, రుణబాధలని అంటే ధనాన్ని ఎవరికైతే కట్టాల్సి ఉందో ఆ లక్ష్మిని కట్టి వారి పరువుని కాపాడుకునే విధంగా, ఎక్కడైతే వారు కొనుక్కున్న దానికి 1 రూపాయి కట్టాల్సి ఉన్నది కట్టి వారు దక్కించుకునే విధంగా, అలాగే వారికి రావాల్సిన ధనము చేతికి అంది, వ్యాపార నిమిత్తంలో పెట్టుబడి పెట్టినటువంటి దానికి అతిగమించినటువంటి ఆదాయంతోనూ, అదే చిన్న చిన్న పరిశ్రమల వారు పెద్ద పెద్ద వ్యాపార స్థానములు ఆ వ్యాపారంలో పెద్ద రియల్ ఎస్టేట్ల మీద, భూముల మీద, పెద్ద పెద్ద మిషనరీల మీద ఎలాగైతే వ్యాపార రంగంలో కూడా అంచెలంచెలుగా చేసేటటువంటి వారిలో కూడా ఒక బహుజనమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వారి యొక్క ఊహించని విధంగా ఆ ధనము కూడా వారి దగ్గరికి అందుబాటు వచ్చేటటువంటి పరిస్థితి జరుగుతుంది। ఈ నాలుగు రాశులు కలిగిన వారికి మాత్రం ధనాన్ని కూడబెట్టే విషయంలో, ధనలక్ష్మిని సంపాదించేటటువంటి విషయంలోనూ అతి జాగ్రత్తతోనూ ఎక్కువ కష్టంతోనూ సమయాన్ని వ్యర్థం చేయకోకుండా వారు పాటుపాడగలిగి వారి యొక్క కష్టపడగలిగి ఆ కష్టాన్ని తగ్గటువంటి ప్రయత్నం వారు చేయగలిగితే మాత్రం తప్పకుండా వారికి లక్ష్మి కొరత అనేది లేకోకుండా విజయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది। అదేవిధంగా మీ జాతకానికి సంబంధించిన ఏమైనా కొన్ని లోప ప్రభావాలు ఉన్నప్పుడు కూడా మనం చేయదగిన పనులు, లక్ష్మికి సంబంధించిన పనులు కూడా కొన్ని నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి। అటువంటి ఏదైనా ఉన్నప్పుడు మీ దగ్గరలో ఏదైనా తెలిసినటువంటి వారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు రెమెడీస్ కూడా చేసుకోండి। సర్వేజన సుఖినో భవంతు।